everyone, welcome to our channel. So I already before video la derivations of single area, that is isolated area, di chusam kada. So and chinna topics like speed governing systems kuda chusamo. So ee video lo vachesi manam economic load dispatch control with the LFC ane topic ni ikkada chuddamu. So idoka theory anamata. So maximum like 2 marks question ki raavochu. So idu entante ikkada so manaku already mana steady state and dynamic frequencies mana derive chesam kada. So manaki aa values telusu. So ikkada ఏమవుతుంది అందులో లోడ్ చేంజ్ అయినప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ కూడా చేంజ్ అవుతుంది. సో అలానే మనకి నార్మల్ సిస్టమ్ ఆపరేషన్కి అయితేనేమో మనకి ఫ్రీక్వెన్సీ డీవియేషన్ అనేది ప్లస్ ఆర్ మైనస్ 0.5 హెర్జెస్ ఉంటుందన్నమాట. సో అదే మనకి ఒక సాటిస్ఫాక్టరీ ఆపరేషన్ అంటే మనకి మంచిగా లైక్ ప్రాపర్గా వర్క్ అవ్వాలి ఒక సిస్టమ్ అనేది అని చెప్పేసి అనుకుంటే మనకి ఒక కంట్రోల్ స్ట్రాటజీస్ కావాలన్నమాట ఫ్రీక్వెన్సీని మినిమం పెట్టుకోవడానికి. అంటే ఇప్పుడు లోడ్ చేంజ్ అయ్యే కొద్దీ ఫ్రీక్వెన్సీ కూడా చేంజ్ అవుతుంది కదా. సో అలా మినిమం అంటే అలా అవ్వకుండా కొంచెం డిస్టర్బెన్స్ రాకుండా మనకి ఆపరేషన్ అనేది కరెక్ట్గా రావాలన్నప్పుడు మనం ఫ్రీక్వెన్సీని మినిమంలో ఉండేటట్టు చూసుకోవాలి. సో దానికోసం కొన్ని స్ట్రాటజీస్ యూజ్ చేస్తాం. సో మనం కామన్గా యూజ్ చేసుకునేది ఏంటి? సో మనకు అక్కడ ఆల్రెడీ చూసాం కదా లైక్ అన్కంట్రోల్డ్ అయితేనేమో లైక్ ప్రపోర్షనల్ కంట్రోల్ పెడతాము అండ్ అన్కంట్రోల్డ్ అయితేనేమో ఇంటిగ్రల్ కంట్రోలర్ పెడతాము. సో అవే మనకి ఇక్కడ అనమాట. సో కామన్ యూజ్ కంట్రోలర్స్ ఏంటి? ప్రపోర్షనల్ అండ్ ఇంటిగ్రల్ కంట్రోలర్. సో ఇది ఈ టూ కంట్రోలర్స్ని మనం పెట్టుకొని ఫ్రీక్వెన్సీని మినిమంలో పెట్టుకుంటాం అనమాట. సో నెక్స్ట్ ఎక్కడైతే ఇప్పుడు లోడ్ వేరియేషన్ అవుతుందో ఫ్రీక్వెన్సీ డీవియేషన్ అనేది జీరోకి తీసుకొచ్చుకోవాలన్నమాట. అంటే డిస్టర్బెన్స్ రాకుండా ఆ సిస్టంలో డిస్టర్బెన్స్ ఏం లేకుండా మనం ఉండాలంటే మనకి లోడ్ వేరీ అయినప్పుడు ఎంబటే లైక్ ఫ్రీక్వెన్సీ డీవియేషన్ని జీరోకి తెచ్చుకోవాలి ఈ కంట్రోలర్స్ యూజ్ చేసుకొని. ఇన్ కేస్ ఒకవేళ లోడ్ వేరియేషన్ అనేది కంటిన్యూస్గా ఉందనుకోండి, సో అంటే ఒకటే రోజు మనకి లోడ్ అనేది ఎక్కువ పెరగడమో లేకపోతే తగ్గడం అనేది కంటిన్యూస్గా జరుగుతుంది అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది సిస్టమ్ అనేది లైక్ లాసెస్ ఉంటాయి అన్నమాట ఎకనామిక్ ఆపరేషన్లో. అంటే ఆపరేషన్ అయ్యేటప్పుడు మనకి లాసెస్ కనిపిస్తాయి. సో ఇన్ అడిషన్ టు అన్ ఇంటిగ్రల్ కంటైనర్, సో ఇప్పుడు ఏం చేయాలి? ఇలా మనకి కంటిన్యూస్గా ఉన్నప్పుడు లైక్ ఎకనామికల్ ఆపరేషన్ అంటే ఏంటి? ఎకనామికల్ అంటే తెలుసు కాస్ట్ అనమాట. సో ఇప్పుడు మనకి ఆపరేషన్ ఇలా అయినప్పుడు మనకి కొన్ని టర్మ్స్ అవి లైక్ పవర్ ఎక్కువ కావాలి, కన్జ్యూమ్షన్ ఎక్కువైపోతుంది, వేస్టేజ్ ఎక్కువైపోతుంది. సో అలా మనకి కాస్ట్ కూడా ఎక్కువైపోతుంది కదా. సో దీన్ని మనం రిడ్యూస్ చేసుకోవడానికి కోసం ఇంటిగ్రల్ కంట్రోలర్తో పాటు ఒక ఎకనామిక్ డిస్పాచ్ కంట్రోలర్ కూడా పెట్టాలి దానికి. సో ఎకనామిక్ డిస్పాచ్ కంట్రోలర్ పెడితే అప్పుడు మనకి మనకి కావాల్సిన ఆపరేషన్ అనేది ఒక ఎక్కువ లాసెస్ కాకుండా లోడ్ ఇంకా కంటిన్యూస్గా చేంజ్ అయినప్పుడు కూడా మనకి కావాల్సిన ఆపరేషన్ అనేది అవుతుందన్నమాట. సో జస్ట్ దిస్ ఇస్ ద బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది ఎకనామిక్ లోడ్ డిస్పాచ్ కంట్రోల్ విత్ ద లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్. సో ఇక్కడ అర్థమైందిగా, సో ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేస్తున్నాం. లో ఎకనామిక్ లోడ్ డిస్పాచ్ అంటే ఏంటి? మనకి కావాల్సిన ఎకనామిక్ని మినిమం చేసుకోవడం, అంటే కాస్ట్ ఆఫ్ పవర్ ఎనర్జీ అవన్నిటిని మనం తక్కువ చేసుకోవడం అనమాట. ఇది ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేసి ఇక్కడ మనము లైక్ ఎకనామీని తక్కువ చేసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ ద బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్. సో నెక్స్ట్ వీడియోలో మనం లోడ్ షేరింగ్ బిట్వీన్ దట్ సింక్రోనస్ మిషన్స్ ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందో లోడ్ షేరింగ్ అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.